నమస్కారం శ్రీ కోటిశ్వర శర్మ గారు ఓం నమ శివాయండి విశేషంగా జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ జూన్ నెలలో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి అంటే ఆర్థికంగా కావచ్చు లేదంటే వీటితో పాటు కొంతమంది అనారోగ్య సమస్యలకి గురయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవుతుంది మేషరాశి అధిపతి కుచుడు కనుక మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా ద్వాదశ రాశులలో నవగ్రహాల యొక్క సంచార స్థితిని మనం ఒకసారి తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశిలో రవి శుక్ర స్థితి మిథున రాశిలో రాహు సంచార స్థితి సంచారస్థితి రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో గురుశనుల సంచార స్థితి అలాగనే కుంభరాశిలో కుజ సంచార స్థితితో ద్వాదశ రాశులలో నవగ్రహ గమనాలు ఈ విధంగా ఉండడం జరుగుతున్నాయి ప్రధానంగా మేషరాశి వారికి రెండవ స్థానంలో ధనస్థానంలో రవి శుక్ల కలయిక ఉండడం వలన ఎక్కువ శాతంగా వారి యొక్క ఆలోచన విధి విధానము ఏ పని చేయాలనుకున్నా ఈ కలియుగ కాలంలో ధన మూలం ఇదం జగత్ అని చెప్పుకుంటాం అలాగా ధనాన్ని సంపాదించేటువంటి విషయంలో క్షుణ్ణంగా ఒకటికి పదిసార్లు వీళ్ళు ఆలోచింపజేసి ప్రతి విషయంలో నాయకత్వం వహించాలని ఆ నాయకత్వంలో కూడా నిజాయితీ ధర్మబద్ధంగా ఉండాలి అలా సంపాదించిన ధనాన్ని తన కుటుంబానికే కాకుండా సమాజ సేవకు ఉపయోగపడేటువంటి ధనము ఈ మాసంలో వారికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరుగుతుంది ఏదైతే వారు సేవా కార్యక్రమం చేయడం వలన వారి మంచి వృద్ధి వలన వారికి వారి కుటుంబానికి మంచి యోగ్యత కలుగుతుంది అలాగనే మూడో స్థానంలో రాహు సంచరించడం వలన సమాజంలో వీరికి వస్తున్న మంచి పేరు మంచి యొక్క సముదాయం వలన వీరి ధనాదాయం వలన ఈ తల్లిదండ్రుల ద్వారా నుంచి వీరికి ఆస్తి సంక్రమించడం వలన అన్నదమ్ములకు అక్క చెల్లెలలో కొద్దిపాటి భావం కలుగుతుంది ఎందుకనగా మన మన చేతికి ఉండబడిన వేళ్లే మనకు ఒకటి పొడిగు ఒకటి పొట్టి ఎలా ఉంటాయో ఒక కుటుంబంలో ఒక తల్లికి గర్భంలో జన్మించుకునే పిల్లలు కూడా ఒకరు ఎదుగుతూ ఉంటే ఒక రకంగా ఆనందంగా ఉంటుంది మరొక వైపు నేను ఎదగలేకపోయాను అనేటువంటిది భావన తల్లిదండ్రులతో కూడుకున్న పిల్లలతో ఇలాంటి వ్యాసార్థాలు వచ్చేటువంటి ఉన్నాయి అలాగనే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారిలో ఈ మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలమైన మాసంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అలాగని భాగ్యస్థానంలో కేతు సంచరించడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య వినడం వలన వారి యొక్క ఆలోచనలు పంచుకోవడం వలన ఒకరి ఒకరి యొక్క భావాలు పంచుకోవడం వలన గృహమే కదా స్వర్గసీమ అన్నట్లుగా వారి యొక్క విజయ పరంపర ఈ మాసం చాలా అధికంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అలాగనే రాజ్యస్థానంలో గురువు సంచరించడం వలన వారు ఏ పని చేయాలనుకున్న కూడా ప్రతిదీ తన కుటుంబానికి తన వంశ గౌరవానికి తన గ్రామ విధి విధానాలలో రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం వారు ఏ పని చేయాలనుకున్నా విజయం సాధించేటువంటి అవకాశాలున్నాయి ఎక్కువ శాతంగా మేషరాశి వారు రాజకీయాలలోని రాజకీయ రంగాలలోని శ్రామిక రంగాలలో కానీ ప్రతి విషయంలో నాయకత్వం వహిస్తూ ఉన్నతమైన స్థాయికి ఎదిగేటటువంటి వారిలో వీరు వరుసలో ఉంటారు ప్రతి విషయాన్ని కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నిత్యము వీరు పరితపిస్తూ ఉంటారు కనుక గురువు రాజ్యస్థానంలో ఉండడం వలన తన కుటుంబ శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు కోసం వీరు ఎక్కువ శాతంగా పాటుపడుతూ ఉంటారు అలాగనే అదే మకర రాశిలో శనేశ్వరుడు సుక్షత్ర కారకుడు అవ్వడం వలన వీరు ఏ పని చేసినా ఎదటి వారికి నచ్చకపోవడం ఎదటి వారిలో లేనటువంటి సద్గుణాలు వీళ్ళలో ఉండడం వలన ఎదుటి వాళ్ళు ఎదగలేకపోవడం వలన వీరిపైన ఈర్ష్య ద్వేషాలు ఈ మాసంలో అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా గురుశనుల కలయిక వలన వీరి యొక్క ఎదుగుదలను ఎదటి వారు చూసి ఓరవలేని పరిస్థితి అధికంగా ఉంటుంది అలాగనే ఏకాదశ స్థానం లాభస్థానంలో కూచుడు ఉండడం వలన ఎందుకనగా ఎన్ని మేఘాలు వచ్చినా వెలిగేటువంటి సూర్యుడిని ఎవరు ఆపలేరు అని చెప్పి మనకి ఎలా చెప్తూ ఉంటారో వీరి స్వయం కృషి పట్టుదల వలన ఏకాదశ స్థానంలో కుజుడి యొక్క సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క ధనాదాయం అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగనే ఈ జూన్ నెల పదహైదవ తారీఖున ధనస్థానంలో ఉండబడినటువంటి రవి మూడవ స్థానంలో ఉండడం ప్రయాణం చేయడం వలన అక్కడ త్రిగ్రహ కూటమి రవి ప్లస్ బుధ కలిస్తే బుధ ఆదిత్య రాజయోగం అవుతుంది మరియు రాహు అక్కడే ఉన్నాడు కనుక వీరికి ప్రభుత్వం యొక్క శాఖలతో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి ఈ మాసం అద్భుతంగా ఉపయోగపడుతుంది సుమా అని చెప్పాలి అలాగే గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి వారి కృషి పట్టుదలకు ప్రభుత్వము గమనించి వారికి ఉన్నతమైనటువంటి రాజ గౌరవాలు రాజసన్మానాలు చేసేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి వారు ఏ సొంత ఊర్లకు కానీ సొంత ప్రాంతాలకు కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఈ మాసం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అలాగనే ఈ నెలలో పంతొమ్మిదవ తారీఖును పంతొమ్మిదవ తారీఖున కుజుడు విశేషంగా లాభస్థానం నుంచి వ్యయస్థానంకి వెళ్ళేటువంటి లోపల అంటే పంతొమ్మిదవ తారీఖు నుంచి కొద్దిపాటి ఖర్చులు పెరగడం జరుగుతాయి అవి ఎలాంటి ఖర్చులు అంటే పిల్లల యొక్క చదువుల కోసం ఉన్నతమైన చదువులు ఉన్నతమైనటువంటి సుదూర విద్యలు సాంకేతిక విద్యలు నేర్చుకోవడం కోసం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొద్దిపాటి ధనం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతంగా ఉన్నాయి కనుక ఈ జూన్ మాసంలో మేషరాశి వారికి ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అలా అధికమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా విద్యలో బాగా రాణించడం జరుగుతుంది ఆర్థికంగా వీళ్ళు బలంగా నిలదొక్కుంటారు అదే కాకుండా ఈ జూన్ మాసంలో మనకు విశేషమైనటువంటి పండగలు ఉన్నాయి మనకు జూన్ ఒకటవ తారీఖున దశమి దానిని విశేషమైనటువంటి దశ ఏకాదశి దశపాపహర ఏకాదశి అంటారు అంటే ఏకాదశి రోజున మనము శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి మంచి యోగాలు ఉన్నాయి సుమా అని చెప్పడం జరుగుతుంది అలాగనే ఈ నెలలో ఈ మనకు ఐదారు పండగలు చాలా అద్భుతమైనటువంటి రోజులుగా ఉన్నాయి ఇక్కడ ఈ దశపాపహర ఏకాదశి అలాగా నిర్జల ఏకాదశి అలాగనే శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు ఆ కాలంలో కైలాస ఆగమన రోజు కూడా ఈ ఇలాంటి రోజులే ఉన్నాయి అలాగనే రామ లక్ష్మణులు విద్య అరణ్యం ప్రవేశం చేసింది కూడా ఈ మాసమే అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది అలాగనే ఈ సం ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి సూర్యగ్రహణము మేషరాశి వారికి మంచి యోగదాయకాన్ని కూడా కలిగింపించడం జరుగుతుంది మేషరాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణము ఈ ఇరవై ఒకటో తారీఖున సూర్యగ్రహణం వస్తుంది కనుక వీరికి చాలా ఉత్తమంగా ఉంది కనుక ఆ ఉత్తమమైనటువంటి కాల సమయంలో వీళ్ళకు మంచి ఫలితాలు రాబోతున్నాయి కనుక వీలైనంతవరకు గ్రహణ తదనంతరము మీకు ఎక్కడైనా దగ్గరైన శివాలయం కానీ నవగ్రహాలు ఉన్నట్లయితే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ గుళ్ళో ఉండబడినటువంటి పూజారి గారికి రాగి చెంబులో నూనెను కానీ నెయ్యిని కానీ బియ్యాన్ని కానీ కందులు కానీ మీకు ఏ ధాన్యం తోస్తే ఆ ధాన్యాన్ని ఆ యొక్క కలుషంతో దానం చేస్తే మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వారికి ఈ జూన్ నెలలో పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు మంచి కాలంగా భావించవచ్చు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో విశేషమైన యోగాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అలాగనే వీరికి ఆరోగ్యరీత్యా ఒకసారి మనం గమనించినట్లయితే అంటే ఈ జూన్ నెలలో మనకు ఏరువాక పూర్ణిమ రావడం జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏరు ముందా ఏరువాక పూర్ణిమ ముందా అని చెప్తూ ఉంటారు అలాంటి కాల సమయంలో మనము వర్షానికి తడవకపోవడం ఉత్తమోత్తమం ఎందుకనగా తొలకరి చినుకులు వాన పడేటువంటి సమయంలో ఆ వర్షంలో ఎన్నో రకాలుగా ఆమ్ల వర్షాలు కానీ అనేక రకాలుగా పొల్యూషన్తో కూడుకున్న వర్షపు చుక్కలు మీ మీద పడడం వల్ల జలుబు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ చేకూరుతాయి కనుక మీరు వర్షానికి తడవకుండా ఉండడం ఉత్తమోత్తమం వీలైనంత వరకు ఈ జూన్ నెల అనేటువంటిది ప్రథమ మొదటి రెండో వారం వరకు వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు భోజనం చేసేటప్పుడు ఒక పట్టెడు అన్నాన్ని గోడపైన కానీ మీ అంటి ప్రహరి పైన పెట్టి మీరు పితృదేవతలకు నమస్కారం చేసుకోవడం వలన పుష్పక్షాదులు వచ్చి తినడం వారి యొక్క ఆశీస్సులు మీకు ఉండడం జరుగుతుంది వేసవి వేసవికాలంలో ఏమి దానం చేసినా ఏమి దానం చేయకపోయినా జలాన్ని దానం చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది కనుక వీరెంతవరకు బాటసారుల కానీ బ్రాహ్మణులకు కానీ లేకపోతే మన ఇంటి ఆవరణలో కానీ ప్రహరిలో కానీ మేడపైన కానీ పక్షులకు కొద్దిపాటి ధాన్యాన్ని చల్లి ఒక కుండలో కానీ ఒక బాక్స్లో కానీ నీరుని పెట్టినట్లయితే మీకు సకల పశుపక్షాదుల యొక్క ఆశీర్వచనం కలిగి మీకు సకల శుభాలు కలుగుతాయి కనుక జూన్ మాసంలో సంపూర్ణంగా మేషరాశిలో ఉండబడినటువంటి అశ్విని నక్షత్రం వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించడం వల్ల వీరికి యోగదాయకం అని చెప్పుకోవచ్చు భరణీ నక్షత్రం వారు సంపూర్ణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం వల్ల వీరికి మంచి ఫలితాలు అని చెప్పుకోవచ్చు కృతికా నక్షత్రం వారు ప్రతి ఆదివారం పూట సూర్య నమస్కారం చేయడము నీటిని దానం చేయడం వల్ల వీరికి సర్వత్రా శుభాలు కలుగుతాయి ఎక్కువ శాతంగా ఈ మేషరాశివారందరూ ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమా యనమ అనే మంత్రాన్ని రోజు ఒక ఇరవై ఏడు సార్లు పారాయణం చేయడం వలన వీరికి అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి కనుక మేషరాశి వారికి ఈ మాసమంతరం కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మా దివ్యమైన ఆశీస్సులు కూడా ప్రసాదిస్తున్నాం శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్ట థ్యాంక్ యూ సో మచ్ సార్